నెల్లూరు నగరం అపోలో హాస్పిటల్ సమీపంలోని డాక్టర్ జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ జట్టి శేషారెడ్డి 16వ స్మారక సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి రజని, పాండిచ్చేరి ప్రజారోగ్య నిపుణులు డాక్టర్ టి సుందరరామల్లు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు జేఏసీ ట్రస్టు సభ్యులతో కలిసి జట్టి శేషారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముందుగా ముఖ్య అతిథులను నిర్వాహకులు శాల్వలతో సత్కరించారు. అనంతరం సదస్సులో జస్టిస్ టి రజని ప్రసంగించారు. జట్టి శేషారెడ్డి పేదల పక్షపాతి అని, సామాజిక ఉద్యమకారుడని తెలియజేశారు. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి సంస్థలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం, డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ విజ్ఞాన వేదిక, ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రెప్స్ యూనియన్, ఏపీ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్లు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, ప్రజలు పాల్గొన్నారు. వయసు రీత్యా కానివ్వండి, లేకపోతే ఒక 20 సంవత్సరాలు జడ్జిగా పనిచేసి బలవంతపు సుఖాలకి సౌఖ్యాలకి అలవాటు చేసినటువంటి ఉద్యోగం అది. దానివల్ల కానివ్వండి, వేరే ఊరు వెళ్ళటం అంటే కొంచెం బద్దకిస్తున్నటువంటి నేపథ్యం. అలాంటిది మిత్రులు బాలసుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేసి ఇట్లా ప్రజా వైద్యశాల అన్నారు. దానికి సంబంధించి ఏం కార్యక్రమం కూడా నేను పూర్తిగా వెళ్ళా, అనగానే తప్పకుండా వస్తానండి అన్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక కాన్సెప్ట్, ప్రజా వైద్యశాల అనే ఒక కాన్సెప్ట్ మా బుర్రలో నాటుకుపోవటానికి కారణం ఏంటంటే నెల్లూరు ప్రజా వైద్యశాల. అప్పటి వరకు అన్ని వైద్యశాలలు ప్రజా వైద్యశాలలేనేమో అనుకునేటటువంటి భ్రమ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం రాజ్యాంగం చదివి తెలిసి తెలియని పద్ధతిలో దాన్ని అవగాహన చేసుకొని ఆరోగ్యం అంటే తప్పనిసరిగా అది ప్రజలకు సంబంధించిందే, ప్రజలకి అనుకూలంగా ఉండేది, అందుబాటులో ఉండేది అనే ఒక భ్రమలో ఉన్నాం. కాబట్టి ప్రజా వైద్యశాల అంటే ప్రత్యేకమైనటువంటి అవగాహన లేదు. కానీ నెల్లూరులో ప్రజా వైద్యశాల గురించి ఆ రోజుల్లో, ఇవాళ ప్రజా వైద్యశాల అనే మాట కూడా చాలా తక్కువగా వింటున్నాం. ఆ రోజుల్లో నెల్లూరులో ఉన్నటువంటి ప్రజా వైద్యశాల గురించి చాలా విస్తృతమైనటువంటి ప్రచారము, అవగాహన ఉండేది ప్రజల్లో. ఆ మాట వినగానే రావటానికి ఒప్పుకోవటం జరిగింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. రాజ్యాంగము, విలువలు, సవాళ్ళు, ఇది ఇవాళ నాకు ఇచ్చినటువంటి అంశం మాట్లాడటానికి. విలువలు అనేది చాలా అబ్స్ట్రాక్ట్ టర్మ్, సవాళ్ళు అనేది చాలా ఎక్స్టెన్సివ్, చాలా విస్తృతమైనటువంటిది. యాబ్స్ట్రాక్ట్ అని ఎందుకు అంటున్నానంటే, విలువలు అనేదాన్ని ఇవాళ మనం రాజ్యాంగ విలువలుగా గుర్తిస్తున్నటువంటి చాలా విలువలు రాజ్యాంగంలో నిర్దిష్టంగా చెప్పబడినటువంటివి కావు. అవి కాలక్రమేణా సుప్రీంకోర్టు, ఇతర కోర్టులు వాటి విస్తృతిని పెంచి పలానా పలానవి కూడా రాజ్యాంగ విలువలని చెప్పినటువంటి నేపథ్యం. ఉదాహరణకి Article 21 తీసుకున్నాం, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో ఈ రైట్ టు లైఫ్ అనగానే జీవించే హక్కు అనేది మనకి స్ఫురిస్తుంది. సో జీవించటం అనే హక్కు, జీవించటం అనే హక్కు అంటే ఎవరు ఆ జీవితాన్ని అంతం చేయకూడదు, చంపకూడదు అనేది మనకి ప్రాథమికంగా కనబడుతుంది. కానీ మొట్టమొదటిసారిగా మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు లైఫ్ అంటే ఏంటనేది ఒక భాష్యం చెప్పడం జరిగింది. లైఫ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ మియర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్, ఒక భౌతికంగా బ్రతికి ఉండటమే జీవితం కాదు. ఇట్ టేక్స్ ఇన్ టు ఇట్స్ ఆంబిట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ. కనుక ఒక జీవితం అనేది ఒక డిగ్నిటీతోటి బ్రతకటం అనేది జీవితం తప్ప కేవలం బ్రతికి ఉండటమే జీవితం కాదు అనేటటువంటి నిర్వచనాన్ని మొట్టమొదటిసారిగా ఆ కేసులో సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది. ఆ రకంగా ఆ Article 21 అనేది ఆ హొరైజాన్స్ చాలా విస్తృతంగా పెరిగి ఇవాళ ఆఖరికి స్పీడీ ట్రయల్ కూడా రైట్ టు లైఫ్ Article 21 కిందకి తీసుకురావటం అనేది జరిగింది. అలాగే ఉచిత న్యాయ సలహం, తర్వాత పర్సనల్ లిబర్టీ. సో పర్సనల్ లిబర్టీ అనేది కూడా కేవలం అరెస్ట్ నుంచి, డిటెన్షన్ నుంచి, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చేదే పర్సనల్ లిబర్టీ కాదు. అవి లేనంత మాత్రానే ఒక పర్సనల్ లిబర్టీ మనకందరికీ ఉన్నట్టు కాదు.
ఒక స్వేచ్ఛాయుతమైన జీవి ఆనందంగా జీవించడానికి అవసరమైనటువంటి అంశాలన్నీ కూడా పర్సనల్ లిబర్టీ కిందకు వస్తాయని చెప్పేసి భాష్యం చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. ఫ్రాన్సిస్ కొరేలీ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కేసులో అదే చెప్పడం జరిగింది. ఒక పర్సనల్ లిబర్టీ అంటే కేవలం స్వేచ్ఛే కాదు, ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి వ్యక్తికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా పర్సనల్ లిబర్టీకి సంబంధించినవన్నీ. ఉదాహరణకి కూడు, గూడు, గుడ్డ, అలాగే స్వచ్ఛమైన వాతావరణం, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, ఇలాంటివన్నీ కూడా ఆ పర్సనల్ లిబర్టీ కిందకు వస్తాయని చెప్పేసి ఆ కేసులో ఉదహరించడం జరిగింది. మనకు ముఖ్యంగా రాజ్యాంగ విలువలు అనగానే ప్రతి వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే రాజ్యాంగ పీఠిక, ప్రియాంబుల్, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందులో ఉన్న విలువల్ని మనం రాజ్యాంగ విలువలుగా ప్రాథమికంగా అనుకుంటాం. మనకు తెలుసు రాజ్యాంగ పీఠిక ఎలా మొదలవుతుంది అనేది. వి ద పీపుల్ అనే ఒక పవర్ఫుల్ మాటలు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఎ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు గివ్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని చెప్పేసి మాటలతోటి మొదలవుతుంది ఆ పీఠిక. ఇవే కనుక మనకు రాజ్యాంగ విలువలుగా మనం ఇవాడు అనుకుంటే మన అందరికీ తెలుసు సవాళ్ళు కాదు, దానికి సవాళ్ళు కాదు ఇవాడు మనం ఎదురు చూస్తుంది, దాని ఒక సమూలనంగా సమాధి కట్టేటటువంటి పరిస్థితి. సవాళ్ళు అయితే ఎదుర్కోవచ్చు. ఒక సెక్యులర్, నేను ఎప్పుడు చిన్నప్పుడు సెక్యులరిజం అనగానే ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువ చర్చకు వచ్చింది, ఎందుకంటే ఆ సెక్యులరిజం అనే మాటని పీఠికలో మొదటి నుంచి లేదు కాబట్టి తీసేయాలనే ఒక ప్రతిపాదన మన ముందుకు రావటం. చిన్నప్పుడు సెక్యులరిజం తెలిసి తెలియని వయసులో సెక్యులరిజం అనగానే నాకు అప్పుడుండే అవగాహన ఏంటంటే మతం లేనటువంటి రాజ్యం అనేది సెక్యులరిజం అనుకునేదాన్ని నేను. ఆ నేపథ్యంలో కనుక ఆలోచించినట్టయితే వాడు సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగ పీఠిక నుంచి తీసేయటం నాకు చాలా ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే మతం లేని రాజ్యం కాబోలు, మతం లేని రాజ్యంగా మారబోతుంది కాబోలు అని చెప్పేసి చాలా ఆనందపడవచ్చు నేను. కానీ తర్వాత అవగాహన పెరిగిన కొద్దీ సెక్యులరిజం యొక్క అర్థం ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టే నాకు కూడా అర్థమైంది. మతం లేని రాజ్యం కాదు, ప్రతి మతానికి కూడా ఒక గౌరవాన్ని ఇచ్చి వారి యొక్క అలవాట్లని, వాళ్ళ యొక్క కస్టమ్స్ని గౌరవించడం అనేది, ప్రతి మతాన్ని గౌరవించడం అనేది సెక్యులరిజం అనేది. ఈ నేపథ్యంలో అర్థం చేసుకున్నట్టయితే అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట, అప్పుడు సెక్యులరిజం అనే పదం ఈ మధ్యకాలం తీసేయనప్పుడు అంబేద్కర్ గారిని ఉదహరించి అంబేద్కర్ కూడా సెక్యులరిజం అనే మాట అక్కర్లేదన్నారు ఆ రోజుల్లో అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అంబేద్కర్ గారు చెప్పారు, ఏమని చెప్పారంటే సెక్యులరిజం అనే మాట ఏమని అన్నారంటే వెన్ ఇట్ ఈజ్ ఆబ్వియస్ వేర్ ఇస్ ద నీడ్ టు టెల్ అబౌట్ ఇట్ అని. అంటే సెక్యులరిజం అనేది చాలా మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సెక్యులరిజం అనే మాటని కాన్స్టిట్యూషన్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు అనేది ఒక పాజిటివ్ టర్మ్గా ఆయన వాడినటువంటి పరిస్థితి. కానీ నాకు అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు డాక్టర్ అంబేద్కర్, ఇవాళ ఆర్టికల్ 48 చూసినట్లయితే నాకు నిజంగా సెక్యులరిజం ఆబ్వియస్ కాదు అసలు ఉన్నదా అనే అనుమానం నాకు వస్తుంది రాజ్యాంగం రచించినప్పటి కాలం నుంచి. ఇవాళ ఆర్టికల్ 48 మీకు అందరికి తెలుసు, కౌ స్లాటర్ అనే దాన్ని, అది ద స్టేట్ షుడ్ ఎండీవర్ టు కర్టెయిల్ ది కౌ స్లాటర్ అండ్ కాఫ్ స్లాటర్ అంటది. దాని యొక్క నేపథ్యం ఏంటి, ఎందుకు గోవధని నిషేధించాలని ప్రయత్నం రాజ్యం చేయాలి. ఇదేమి ఆషామాషిగా కాన్స్టిట్యూషన్లోకి వచ్చినటువంటి అంశం కాదు, ఎన్నో చర్చలు జరిగినాయి. ఆ రోజు ముస్లిం కమ్యూనిటీ దాన్ని వ్యతిరేకించింది ముందు, తర్వాత ఆ చర్చల్లో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి అంశాలు, ఇది ఒక మతపరమైనటువంటి అంశంగా మేము ఇందులో చేర్చట్లేదు, ఇది ఒక ఎకనామిక్ అంశంగా చేరుస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పటము, తర్వాత ముస్లిం కమ్యూనిటీ కూడా ఒప్పుకోవటం అనేది జరిగింది. ఈ మధ్యకాలంలో
ఒకసారి ఇప్పుడు మన ఓవైసీ గారు మాట్లాడుతూ కూడా ఆయన కూడా అలాగే సమర్థించారు. అందులో ఉన్నటువంటి ఆర్టికల్ 48 అనేది ఒక ఎకనామిక్ అంశంగా అందులో చేర్చారు తప్ప అదేమీ ఒక మతానికి వ్యతిరేకమైనటువంటి అంశం కాదని ఆయన సమర్థించారో సమర్థించుకున్నారో మనకు తెలియదు. ఇంకా గత్యంతరం లేదు కాబట్టి మరి సెక్యులరిజం అనే పదం లేని టైంలో వచ్చినటువంటి రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ 48 అనేది రాజ్యాంగంలో చేర్చబడినటువంటి నేపథ్యం నాకు కొంచెం ఆందోళన కలిగించింది. ఎకనామిక్ అంశం అందులో ఏమి ఇవ్వడం ఉన్నదనేది నాకెక్కడ స్పష్టంగా కనిపించలే. మరి నా తర్వాత మాట్లాడే వక్తలు మన దాని గురించి చెప్పగలుగుతారేమో. ప్రత్యేకంగా ఒక జంతువుకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఇవ్వాల్సినటువంటిది, నాకైతే స్పష్టంగా అందులో మత నేపథ్యమే కనబడుతుంది. మరి అటువంటి నేపథ్యంలో డాక్టర్ అంబేద్కర్ గారు సెక్యులరిజం అనేది ఇట్ ఈస్ ఆబ్వియస్ వేర్ ఇస్ ద నీడ్ టు టెల్ అబౌట్ ఇట్ అన్నారంటే నాకు బహుశా నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమని అనుకుంటాను. నా ఆలోచన మాత్రం మీ ముందు పెడుతున్నా మీరు చర్చించుకోవటానికి. ఇవాళ మనం చూస్తున్నాం ఈ రాజ్యాంగ విలువలు అనేవి రాజ్యాంగంలో సిటిజన్స్కి ఇచ్చేటటువంటి విలువల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగ శక్తులది. రాజ్యాన్ని కాపాడుకునేటటువంటి విలువల్ని కాపాడాల్సిన బాధ్యత పౌరుల మీద. ఈ రెండు కూడా మనం సమన్వయం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మనకు తెలుసు రాజ్యాంగం అనేది, మీకు గోలక్నాథ్ కేసు గురించి ఇక్కడ చాలామంది వినే ఉంటారు, కేశవానంద భారతి కేసు గురించి. గోలక్నాథ్ కేసు వచ్చిన సమయంలో నాకు చాలా సంతోషం అనిపించింది. రాజ్యాంగాన్ని సవరించడానికి వీల్లేదు, ప్రాథమిక హక్కుల్ని సవరించడానికి వీల్లేదు అనేది గోలక్నాథ్ కేసు. తర్వాత వచ్చినటువంటి కేశవానంద భారతి కేసు సవరించవచ్చు కానీ మౌలికమైనటువంటి స్వరూపాన్ని మార్చడానికి వీల్లేదు. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే ఒక కాన్సెప్ట్ ఇవాల్వ్ అయింది కేశవానంద భారతి కేసు. నాకు అనిపించేది అప్పుడు గోలక్నాథ్ ఇంకా ఫార్వర్డ్గా ఉంది కదా, అసలు సవరించడానికే వీల్లేనప్పుడు అది మంచిది కదా, ఇది సవరించడానికి వీలున్నదని దాన్ని ఈ జడ్జిమెంట్ని ఎందుకు ఇంత ప్రజలు ఆమోదిస్తున్నారని చెప్పేసి. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది ఇట్స్ అ లైవ్ డాక్యుమెంట్, ఇట్స్ నాట్ ఎ డాక్యుమెంట్ ఆఫ్ ఎనీ లాయర్. అంబేద్కర్ గారు అంటే ఇట్స్ నాట్ ఎ డాక్యుమెంట్ ఆఫ్ ఎనీ లాయర్, ఇట్స్ అ డాక్యుమెంట్ ఆఫ్ లైఫ్. ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ద ఏజ్ అన్నారు ఆయన. కనుక ఆ నేపథ్యంలో ఒక లైవ్ డాక్యుమెంట్ అంటే నాకు ఎప్పుడు అది కూడా అర్థమైంది, లైవ్ డాక్యుమెంట్ ఏంటి ఏంటి అసలు అనిపించేది, డాక్యుమెంట్ లైవ్గా ఉండటం ఏంటి అని. మారుతున్న కాలంతో పాటు, మారే విలువలతో పాటు, మారే అవసరాలతో పాటు దేన్నైనా, ఒక చట్టాన్నైనా కానీ అలాగే రాజ్యాంగాన్ని కూడా మార్చుకునేటటువంటి స్వతంత్రత లేకపోతే అది ఒక డెడ్ లెటర్గా మిగిలిపోతుంది. కనుక ఆ నేపథ్యంలో కేశవానంద భారతి కేసుకి ఎక్కువ ప్రాముఖ్యత అనేది రావటం జరిగింది. అంబేద్కర్ గారు అన్నట్టు హవెవర్ గుడ్ ద కాన్స్టిట్యూషన్ మేబీ బట్ ఇఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ బ్యాడ్, ద కాన్స్టిట్యూషన్ విల్ బి బ్యాడ్. హవర్ బ్యాడ్ ద కాన్స్టిట్యూషన్ మేబీ బట్ ఇఫ్ ద పీపుల్ ఇంప్లిమెంటింగ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ గుడ్, ద కాన్స్టిట్యూషన్ విల్ బి గుడ్. అంటే రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ దాన్ని అమలుపరిచే వ్యక్తులు చెడ్డవాళ్ళైనప్పుడు రాజ్యాంగం చెడ్డగానే ఉంటుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనప్పటికీ కూడా దాన్ని అమలుపరిచే వ్యక్తులు మంచివాళ్ళైతే రాజ్యాంగం మంచిగా ఉంటుంది అనేది. కనుక విలువలు అనేవి రాజ్యాంగంలో లేవు, విలువలు అనేవి వ్యక్తుల్లోనే ఉన్నాయి. వ్యక్తులు పొందుపరిచినటువంటి విలువలే రాజ్యాంగంలో ఉంటాయి తప్ప ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడినటువంటి విలువలు కాదు. మనకి ఏవి విలువగా మనం అనుకున్నామో, ఏదైతే ఈ యొక్క సామాజిక విలువలు పెంపొందిస్తుందని మనం అనుకున్నామో అవే మనం పొందుపరుచుకున్నాం రాజ్యాంగాలు, వి ద పీపుల్. అంతే తప్పించి అవి ఎక్కడి నుంచో వచ్చినాయి కాదు. నాకు ఈ కొలీజియం, ఈ జడ్జెస్ రిక్రూట్మెంట్,
కొలీజియం వ్యవస్థ మంచిదా లేకపోతే మంచిది కాదా అనే చర్చ జరిగినప్పుడు కూడా చాలా హాస్యాస్పదంగా ఉండేది. ఈ నేపథ్యంలో ఎంతసేపటికి ఆ వ్యవస్థ మంచిదా ఈ వ్యవస్థ మంచిదా, వ్యవస్థలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడరేంటి వీళ్ళు అని. కొలీజియం అనేది ఏమి ఒక పదార్థం కాదు కదా, అది కూడా వ్యక్తులతో కూడుకున్నటువంటిది. ఆ కొలీజియంలో ఉన్నటువంటి స్వార్థపర శక్తుల్ని మనం కొలీజియంలో కూర్చోబెడితే వాళ్ళు అపాయింట్ చేసే జడ్జెస్ కూడా స్వార్థపరులే ఉంటారు. జరుగుతున్నది అదే. ఎవరు నియమిస్తున్నారనే కాదు, ఎలా నియమిస్తున్నారనేది. జస్టిస్ కృష్ణయ్య చెప్పినట్టు, ఇట్స్ నాట్ ది నంబర్ ఆఫ్ ద జడ్జెస్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ జడ్జెస్ ఆర్ దే వర్కింగ్ జడ్జెస్ ఆర్ నాట్, పనిచేసే జడ్జెస్, ఆ సోషల్ కాన్షియస్నెస్ ఉన్న జడ్జెసా, అది చూడండి. ఇవాళ పెడుతున్నారు, చాలా విస్తృతంగా పెడతారు కోర్ట్స్, మీకు తెలుసు. ఒక ఏదన్నా ఒక అత్యాచారం ఏది జరగంగానే వాళ్ళ కోసం ఒక కోర్టు పెట్టేస్తున్నాం. ఎమ్మెల్యేలు వాళ్ళు అక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన కోర్టు. NDPS యాక్ట్, గంజాయి ఈ మాదక ద్రవ్యాలు ఎక్కువైనాయి అంటే దానికి ఒక స్పెషల్ కోర్టు. మనీ లాండరింగ్ ఎక్కువైందంటే దానికి స్పెషల్ కోర్టు. మీకు తెలిసే అన్ని స్పెషల్ కోర్ట్స్ కలిపి నేను ఒక్కదాన్నే చూసేదాన్ని MSA ఉన్నప్పుడు. అక్కడ పేరుకే చట్టంలో ఒక స్పెషల్ కోర్టు. ఆ కోర్టులన్నీ కలిపి ఒకే కోర్టు హాల్లో ఉంటే ఒకే జడ్జి ఉంటాడు. నాకు దాదాపు 7-8 స్పెషల్ కోర్టులు ఉండేవి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా. 7 దానివల్ల వచ్చేటటువంటి ఉపయోగం, మరి ఈ మౌలికమైనటువంటి అవసరాలని అడ్రస్ చేయనటువంటి రాజ్యాంగము, రాజ్యాంగ ఏమంటాము, రాజ్యాంగం కింద పనిచేసేటువంటి వ్యవస్థలు అడ్రస్ చేయకుండా కోర్టులు పనిచేయటం లేదు, కేసులు పెరిగిపోతున్నాయి, కేసులు పెండెన్సీ వల్ల అసలు న్యాయం జరగట్లేదంటే ఎట్లా జరుగుతుంది న్యాయం? ఎక్కడ రోగం ఉందో అక్కడ మందు వేయాలి. మనం ఎప్పుడు వ్యక్తి విలువ గురించి, వ్యక్తి యొక్క డిగ్నిటీ గురించి మాట్లాడతాం, సివిల్ రైట్స్ గురించి మాట్లాడతాం. జైలు లోపల జస్టిస్ కృష్ణయ్యరే చెప్పారు, కన్ఫైన్మెంట్ అంటే ప్రాథమిక రైట్స్ అన్నీ లేకపోవటం కాదు, అతను జైల్లో ఉన్నా కూడా అతని ప్రాథమిక హక్కులన్నీ ఉంటాయని చెప్పేసి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను నాంపల్లి కోర్టులో దాదాపు 6-7 క్రిమినల్ కోర్ట్స్లో చేశాను. మిగతా టైం కూడా క్రిమినల్ కేసెస్ డీల్ చేసేవాళ్ళం. నా కోర్టులో ప్రతిరోజు ఈ ముద్దాయిలు వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టండి అని చెప్పకుండా నా కోర్టులో కూర్చోబెట్టిన సందర్భమే లేదు. అసలు వాళ్ళని ఒక మనిషిగా చూడరు. ఒక ముద్దాయి అంటే వాడు ఒక క్రిమినల్ కిందే వీళ్ళు నిర్ధారించేస్తారు, చుట్టూతో ఉన్న ఆ కోర్టు సిబ్బంది నిర్ధారించేస్తారు. మరి 18 నేను చేశాను, 18 ప్రతిరోజు నేను చేసినటువంటి కార్యక్రమం ఇది. ముద్దాయి రాగానే ఫస్ట్ వాళ్ళు కూర్చోబెట్టారని చూస్తాను, ఒక నిమిషం లేకపోతే వాళ్ళు కూర్చోమని చెప్పండి. 18 నేను ఒకే ప్రక్రియను చేసినప్పటికీ కూడా ఆ సంస్కారాన్ని నా స్టాఫ్లో కానీ నా చుట్టూతో ఉన్న వాళ్ళలో నేను చొప్పించలేకపోయాను. ఆఖరికి చివరి రోజు కూడా నేనే చేయాల్సి వచ్చింది ఆ పని. అంటే ఈ మానవ విలువలు అనే వాటికి ఎంత అటెన్షన్ పే చేస్తున్నావు అని, వాళ్ళు నిజంగా విలువిస్తారా లేదని కాదు, వాళ్ళు అటెన్షన్ పే చేయరు. వాళ్ళకు ఒక హృదయం ఉంటుందని చెప్పేసి, వాడు చేసినటువంటి నేరానికి కూడా ఒక నేపథ్యం ఉంటుందని చెప్పేసి, ఆ నేపథ్యంలో మనం కూడా ఉంటామని చెప్పేసి ఒక స్పృహ లేదు. ప్రతి ముద్దాయి చిన్నప్పుడు మన ఇంట్లో పారాడినటువంటి పసిపిల్లవాడు అలాంటి వాడే కదా. ప్రతి ముద్దాయి పుట్టినప్పుడు మన ఇంట్లో పసిపిల్లవాడు అంత స్వచ్ఛంగానే పుట్టాడు కదా, అంత అమాయకంగానే ఉన్నాడు కదా. మరి అక్కడి నుంచి అంత అమాయకమైనటువంటి పుట్టుక నుంచి ఇవాళ ఈ పరిణామం చెందిన దాంట్లో, ఈ ముద్దాయిగా మారిన మన ముందొచ్చి నుంచున్న దాంట్లో నా పాత్ర ఎంత, నేను ఎప్పుడూ క్వశ్చన్ చేసుకునేదాన్ని, నా పాత్ర ఏమైనా ఉందా అని. తప్పనిసరిగా నీ పాత్ర ఉంది అనే సమాధానమే నాకు ప్రతిసారి వినిపించింది. ఎన్నింటినో విస్మరిస్తూ పోతాం. ప్రొద్దున లేచి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టినప్పుడు మనకి ఎంతమంది అనాథ పిల్లలు కనిపిస్తారు, ఎంతమంది అడుక్కునే పిల్లలు కనిపిస్తారు, ఎంతమందిని మనం ఆదరంగా మీరు తిరస్కరించవచ్చు, వాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లే, ఎంతమందిని
ఆదరంగా తిరస్కరిస్తున్నాం, ఏహ్యంగా తిరస్కరిస్తున్నాం. అసలు వాళ్ళ గురించి మనకి అటెన్షనే ఉండదు. వీడే రేపొద్దున ఒక పెద్ద క్రిమినల్, మీ ప్రవర్తన వాడి పట్ల మీ ప్రవర్తనే వాడిలో ఉన్న క్రిమినల్ తత్వానికి బీజం వేస్తుంది అనేటటువంటి స్పృహ మనం ఉండదు. ఇవాళ చట్టాలు కూడా, వాటి కార్యక్రమం కూడా ఇదే. క్రైమ్స్ పెరుగుతున్నాయి, శిక్షలు పట్టలేదు అంటే శిక్షలు ఎట్లా ఎక్కువ పడాలి? అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ, సెక్షన్ 354, అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్, అంటే ఒక విమెన్ని అవమానపరచటం. దానికి మేము జ్యుడిషియల్ అకాడమీలో ఉన్నప్పుడు బహుశా నేను ఒక్కదాన్ని వ్యతిరేకంగా మాట్లాడాను అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి. డెత్ పెనాల్టీ ఉండాలా లేదా, మినిమం సెంటెన్స్ ఉండాలా లేదా అనే దానికి నేను చెప్పాను, మీరు విఘ్నత ఉన్న జడ్జిల్ని అపాయింట్ చేసుకోండి, ఆ వారి విఘ్నతకు వదిలేయండి. ఇవాళ మోడెస్టీ ఆఫ్ విమెన్ 354లో 5 ఇయర్స్ మ్యాండేటరీ సెంటెన్స్. అది అంటే వాడు ఆ నేరం చేసిన వాడికి 5 ఏళ్ళు తప్పనిసరిగా శిక్ష వేయాలి. మరి ఆంధ్ర దాంట్లో 2 ఏళ్ళు మార్చుకుంది. ఈ అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అనేది ఒక అమ్మాయి కొంగు పట్టుకున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ రేప్ చేసేదాకా ఎక్స్టెండ్ అవుతుంది దాని పరిధి. మరి అందులో ఇంత వ్యత్యాసం ఉంది కదా, వాడు చేసినటువంటి నేరంలో ఇన్ని స్టేజెస్ ఉన్నాయి కదా, ఆ స్టేజెస్ పట్టించుకోకుండా వాడు ఏదన్నా చేయని దానికి ఎందుకు వచ్చాడంటే 2 ఏళ్ళు శిక్ష వేయాలంటే మనసున్న జడ్జెస్కి వేయాలనిపించదు, వదిలేస్తాం. సమాజం ఏం గగ్గోలు పెడుతుంది, 354 కింద ఇదిగో ఇన్ని కేసులు, 1000 కేసులు బుక్ చేస్తే అందులో శిక్ష పడింది, ఇదిగో 4-5 కేసులు కంటాలి. అలాగే పడుతుంది, మరి 4-5 కేసులకే పడుతుంది నువ్వు చేసినటువంటి చట్టం వల్ల. అదే నువ్వు వదిలే, జడ్జెస్ విఘ్నతకు వదిలేస్తే వాడికి ఏ మేరకు శిక్ష వేయాలి, ఏ మేరకు వాడిని రిఫార్మ్ చేసే పద్ధతిలో నడిపించాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. అట్లాగే డెత్ పెనాల్టీ కూడా అంతే కదా, డెత్ పెనాల్టీ వేసే కేసుల్లో వేస్తారు, వారి విఘ్నతకు వదిలేయాలి. కానీ దీన్ని కంపల్సరీగా డెత్ పెనాల్టీ లేకపోతే కంపల్సరీగా లైఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. మనకు తెలుసు మన సమాజంలో ఉన్నటువంటి మానసిక స్థితి, ఎన్ని రకాల మానసిక స్థితులు మన కుటుంబంలోనే చూస్తాం మనం, ఎన్ని వైరుధ్యాలు మన కుటుంబంలోనే మనం ఫేస్ చేస్తుంటాం ఎవ్రీడే. ఇన్ని వైరుధ్యాలు, ఇంత ఏమంటాం, ఒక ఇంత డైవర్స్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యేటటువంటి సమాజం ఉన్నప్పుడు రకరకాల మైండ్ సెట్స్ డెవలప్ అవుతాయి. ఎందుకు డెవలప్ అవుతుంది, ఆ మైండ్ సెట్స్ డెవలప్ అయ్యేటటువంటి దగ్గర, ఆ బీజం దగ్గర మనం వేయాలి మందు అనేటటువంటి ఆలోచన లేకుండా ఆ బీజం వేయకుండా పెరిగి పెద్ద అయిన తర్వాత దాన్ని ఒక పెద్ద గొడ్డలతో నరికేద్దామంటే ఎట్లా? ఆ చిన్నప్పుడు నువ్వు అక్కడే వేస్తే అది పెరిగి పెద్దనే అవ్వదు కదా. కనుక ఈ సరైనటువంటి సొల్యూషన్స్ని మనం వెతకట్లా. తెలుసు రాజకీయ నాయకులు చేయట్లేదంటే వాళ్ళకి తప్పనిసరిగా ఒక కారణం ఉంది, వారికి కావాల్సిందే అది. సమాజంలో ఉన్నటువంటి అజ్ఞానం, సమాజంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత మీదే వాళ్ళ భవిష్యత్ ఆధారపడి ఉంది. కానీ సమాజంలో ఒక పౌరులుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. నా దగ్గర చాలామంది అడుగుతుంటారు, అతనికి ఎందుకు ఇంకా ఉరి శిక్ష వేయరెందుకు, మీరు ఇంకా ఏంటి చంపాడని క్లియర్గా అర్థమవుతుంది కదా, ఆ పేపర్లో వచ్చింది కదా అంటే ఇంకా మరి కోర్టులు ఎందుకు, ఎవరికి వాళ్ళే శిక్ష నిర్ధారించవచ్చు కదా. ఈ జ్యూరిస్ప్రూడెన్స్ అంతా ఎందుకు డెవలప్ అయింది, మన భారత జ్యూరిస్ప్రూడెన్స్ అంతా ఒక రిఫార్మ్ మీద ఆధారపడి ఉన్నటువంటి జ్యూరిస్ప్రూడెన్స్. డిటరెన్స్ అనేది ఎప్పుడో ఫెయిల్ అయింది మన దాంట్లో. ఉరి శిక్షలు వేస్తున్న నిర్భయ కేసులో అంత పెద్ద శిక్షలు వేసినా కూడా ఆ మరుసటి రోజు నుంచే మళ్ళీ అటువంటి కేసులు జరుగుతూనే ఉన్నాయి. అంటే డిటరెన్స్ అనేది కంప్లీట్ ఫెయిల్యూర్. నువ్వెంత భయపెట్టినప్పటికీ ఒక వ్యక్తిని వాడి నేరానికి కారణమైనటువంటి అంశాలని అడ్రస్ చేయకపోతే అది
ఆ నేరం అనేది అంతం కాదు. నువ్వు ఎన్ని చట్టాలు చేయి, ఎన్ని చట్టాలు చేసినా కూడా ఈ నేరాలు అనేవి అంతం కావు. అంటే నేను ఎందుకు ఈ విలువలు అనే దానికి ఎందుకు ఇది ఉదాహరణగా చెప్తున్నానంటే, ఒక మనిషి జీవితానికి కావలసినటువంటి విలువలు ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ 21లో నిర్వచించినటువంటి రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీకి ఉన్నటువంటి అర్థాలు, వాటిని మనం సున్నిశితంగా గుర్తించకపోతే, ఆ అంశాలన్నీ ఒక వ్యక్తికి ఎంతో అవసరం అని మనం కనుక గమనించకపోతే, ఆ వ్యక్తి ఇటువంటి తప్పుదారుల్లోకి నడిచేటువంటి అవకాశం ఎంతో ఉంది. ఆ తప్పుదారిలోకి నడిచి ఈ వ్యక్తులందరూ కూడా సమాజానికి ఒక థ్రెట్గా మారినప్పుడు, అప్పుడు మనం గొంతెత్తి అరిస్తే పెద్ద ఉపయోగం ఉండదు. కనుక ఇటువంటి సమావేశాలు మనం పెట్టుకునేది ఎందుకు అంటే, మనల్ని మనం ఒకసారి అంతర్మథనం చేసుకొని ఏది ప్రాముఖ్యత ఇవ్వాలి, మనం ఏది ముఖ్యం, ఒక మనిషి విలువలు కాపాడటానికి, మనిషి కాదు రాజ్యాంగం, ఏదైనా విలువ విలువే. మనకి ఇదివరకు వినేవాళ్ళం అమెరికాలో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటారు, తిరుగుతారు, సాన్నిహిత్యంగా ఉంటారని చెప్పేసి. అది అప్పుడు ఏదో చాలా ప్రోగ్రెసివ్గా అనుకునేవాళ్ళం, ఇవాళ మన సమాజంలోకి వచ్చేసింది అది. అది వాళ్ళ స్వేచ్ఛ అనుకుంటున్నారు, వాళ్ళ స్వేచ్ఛ అది. కానీ ఆ స్వేచ్ఛ అనేది అవతల వాళ్ళకి అవమానంగా మారకూడదు. అంటే నువ్వు చేసే ప్రక్రియలో యూఆర్ ఇగ్నోరింగ్ ది అదర్ పర్సన్. అసలు నువ్వు ప్రపంచాన్నే మర్చిపోతున్నావు, నా ప్రపంచం అసలు ప్రపంచంతో సంబంధం లేనట్టు బిహేవ్ చేస్తున్నావు అంటే ప్రపంచానికి నువ్వు లెక్క చేయటం లేదు, ప్రపంచాన్ని నువ్వు గమనించట్లేదు. ప్రపంచం ఎందుకు గమనిస్తుంది మరి మళ్ళీ నిన్ను, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు? ఇవన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు. ఇవాళ మనం ఏమన్నా అంటే ఈ స్వేచ్ఛ నిరోధకులు అన్నట్టుగా మనల్ని మాట్లాడుతున్నారు, స్వేచ్ఛకు వ్యతిరేకమని. ఇక్కడ అమ్మాయిలు చాలామంది ఉన్నారు, చిన్నపిల్లలు, మనం చూస్తున్న ఈ సెల్ఫీ కల్చర్. సెల్ఫీస్ తప్పు అంటలే, సెల్ఫ్ అనేది తప్పు. గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు సెల్ఫ్, సెల్ఫీల్లో మీకు మనకు కనపడేది అదే, మోర్ ఇంపార్టెన్స్ టు సెల్ఫ్ కనిపిస్తుంది. మీరు తీసుకోండి సెల్ఫీలు తీసుకోండి, మీ రూమ్లో పడుకొని, బెడ్రూమ్లో తీసుకొని. ఒక బయటికి వెళ్ళినప్పుడు అందరూ ఉన్నప్పుడు ప్రపంచాన్ని అంతా మర్చిపోయి, నేను చూస్తున్నాను పెళ్ళిళ్ళకి వెళ్తే పెళ్లి కూతురు మర్చిపోయి ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూర్చొని సెల్ఫీలు తీసుకోవటం. ఈ మధ్య ఒక సినిమాలో చూశాను నేను, అతను ఒక సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేస్తాడు ఇన్స్టాగ్రామ్లోనే, ఎక్కడో వెంటనే పోలీసులు వస్తారు వాళ్ళ ఇంటికి, ఎందుకంటే ఆడు సెల్ఫీలు వెనక గంజాయి మొక్కలు ఉన్నాయి. వాడి ఇంట్లోనే వాడికి తెలియకుండా వాళ్ళ అన్న పెంచుతుంటాడు, వీడికి తెలియదు పాపం, వాడు వచ్చి వీడిని పట్టుకెళ్తానికి వస్తారు పోలీసులు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, సమాజాన్ని మనం గమనించకపోతే జరిగేటటువంటి పరిణామాలు ఇవన్నీ. మన చుట్టూ ఏం జరుగుతుంది, మనకి మనకు పని లేక చూస్తున్నాం, ఆ పక్క రోడ్డు మీద వెళ్ళినప్పుడు అటు ఇటు ఎందుకు చూస్తున్నాము, పని లేకనా? సమాజాన్ని ఎప్పుడైతే మనం విస్మరిస్తామో సమాజం కూడా మనల్ని విస్మరిస్తుంది. ఒక కల్చర్ని డెవలప్ చేయాలి, ఒక కల్చర్ని. నేను ఎప్పుడు మా కింద స్టాఫ్కి, మా కొలీగ్స్కి కూడా, హైకోర్టు జడ్జి ప్యానెల్కి పేర్లు వెళ్ళినప్పుడు మా కొలీగ్ ఒక అతను పాపం రోజు ఫోన్ చేస్తాడు, ఎప్పుడు అయిపోతుందని. మన ఏంటి ఇంకా అవదేంటి, ఇంకా చేయరేంటి, సుప్రీంకోర్టు జడ్జెస్ అది ఇది అని. నేను ఒకటే ప్రశ్న వేసేదాన్ని, నువ్వు జిల్లా జడ్జిగా ఉన్నప్పుడు నీ యూనిట్లో టైంకి ప్రమోషన్స్ ఎన్ని ఇచ్చావు, నువ్వు ఎంతమందికి ప్రొబేషన్ టైంకి డిక్లేర్ చేసావు? నువ్వు చెయ్యవు పని, నీకు పని కావాల్సిన వచ్చేప్పుడు కరెక్ట్గా జరగాలంటే ఎలా జరుగుతుంది? ఆల్రెడీ ఒక సిస్టమ్ని పక్కదారి పట్టించేసావు నువ్వు. ప్రొబేషన్ టైంకి ఇవ్వక్కర్లే, ప్రమోషన్ టైంకి ఇవ్వక్కర్లా, నువ్వే చెప్తున్నావు, నువ్వే ఎగ్జాంపుల్ సెట్ చేసావు. అదే కల్చర్ నీకు కూడా రేపొద్దున అప్లై అవుతుంది. నువ్వు ఇవాళ స్టార్ట్ చేయి. ఆఖరికి ప్రొబేషన్ డిక్లేర్ చేయడానికి కూడా పెద్ద పెద్ద రికమెండేషన్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంప్లాయీస్కి. నువ్వు పట్టాలని కరెక్ట్గా పట్టాల మీద బండిని పెట్టు, అది నడిచెళ్తుంది. పట్టాలు ఇక్కడ కిందే పట్టాలు తప్పించేసి రైలు ముందు మాత్రం, రైలు ఎక్కడో పట్టాల మీద నడవాలి, నాకు వచ్చేటప్పటికి మాత్రం చాలా సక్రమంగా వ్యవస్థలన్నీ పనిచేయాలంటే ఎలా పనిచేస్తాయి? నువ్వు ఆల్రెడీ వాటిని పక్కదారి పట్టించేసావు వ్యవస్థలన్నింటినీ. కానీ ఈ చిన్న చిన్న విషయాలే కానీ చాలా దూరం పోయేటటువంటి విషయాలు ఇవే.
మనం ఇంట్లో కూర్చొని చేసే చిన్న చిన్న పనులు ఇవే ముందులే. నేను చూస్తున్నాను కరప్షన్ కూడా ఇదెంతలో ఇదే ఉంది పెద్ద అంట. ప్రతి వాడికి జస్టిఫికేషన్ ఉంటుంది. నీకు దీనికి జస్టిఫికేషన్, నీకు రూపాయికి జస్టిఫికేషన్ ఉంటే వాడికి 100 కోట్లకి జస్టిఫికేషన్ వాడికి ఉంటుంది. ఎందుకంటే పైన 100 కోట్లు వాడు ఉంటాడు ఎప్పుడు, కనుక ఇదే ముందు అనిపిస్తుంది వాడికి కూడా. కనుక ఇది మంచా చెడా అనేది నిర్ణయించుకోవాల్సింది మనం. ఆ మంచి చెడు నిర్ణయించుకొని ఇవాళ నుంచి ఆచరించాలి. ఇదేముందిలే అని పక్కకు నెట్టామంటే అదే ఒక పెద్ద వటవృక్షమై నీ నెత్తి మీదకి వచ్చి నీ మీద పడుతుంది. రామచంద్రారెడ్డి గారు ఒక ప్రజావైద్యశాల నడుపుతున్నారు నెల్లూరులో అనేది వినేవాళ్ళం. సుందరయ్య గారి గురించి విన్నప్పుడు మాత్రం ఆయన ఆస్తి అంతా కూడా పార్టీకి రాసి ఇచ్చేశారనేది వినేవాళ్ళం. కానీ రామచంద్రారెడ్డి గారు కూడా ఆయన ఆస్తి మొత్తం ఇచ్చారని తెలియదు మాకు చాలా రోజుల వరకు. అందుకని ఇవాళ ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి సంస్థలు ఆదర్శంగా ఇవాళ మనం నిలబెట్టి చూపించాల్సినటువంటి అవసరం మనకుంది. నేను నిజంగా ఇవాళ వచ్చానంటే కేవలం ఈ యొక్క విషయాన్ని ప్రాపగేట్ చేద్దామనే ఒక ఉద్దేశంతో నేను రావటం జరిగింది ఇక్కడికి. ఇవాళ చాలా అవసరం. వైద్య, ఆరోగ్యం, విద్య అంటున్నాం. ఇవాళ ఆరోగ్యం అనేది అందుబాటులో లేనటువంటి ఒక అంశంగా మారిపోయింది. ప్రతి వ్యక్తికి ప్రాథమికమైనటువంటి విషయం ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని ప్రాథమికంగా అవసరమైన అంశంగా గుర్తించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ కార్యక్రమాన్ని ఇంత సఫలీకృతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మిత్రులందరికీ కూడా, రాజేశ్వరరావు గారికి, తర్వాత వచ్చిన శేషారెడ్డి గారు, సరే అందరికీ తెలుసు, ఇలా ఒక శాఖ ఉపశాఖలుగా విస్తరింపజేసి ఇక్కడ పనిచేసినటువంటి డాక్టర్స్ చాలామంది నాకు నిన్న నెట్లో చూస్తుంటే అర్థమైంది. హైదరాబాద్లో కూడా ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఆఫ్ షూట్స్ అక్కడ కూడా ఒక వైద్యశాల నడుపుతున్నారని చెప్పేసి. అందుకని మాకు తెలియదు నిజంగా హైదరాబాద్లో ఉండి కూడా దాని గురించి తెలీదు. అందుకని దాని గురించి ఎక్కువ ప్రాపగేట్ చేయాల్సినటువంటి అవసరం. ప్రాపగేట్ చేస్తుంది మనం ఒక వైద్యశాల గురించి కాదు, వైద్యశాల నడపటంలో ఇమిడి ఉన్న విలువల గురించి అని చెప్పేసి మనం గుర్తించి వీటన్నింటినీ మనం ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు అమితానంద పడుతూ ముగిస్తాను. And pleased because Dr. Seshareddy is one of the few people I consider as my mentors. 1984, I finished my MD in medicine, and we had as young people with a progressive outlook, a choice to take of how best to serve in the movement. And I came here and I spent a day or two with him to discuss my options with him. And broadly, I have, in fact, we were wondering whether to start something like People's Polyclinic in Tamil Nadu or what are the different options. And there was a big discussion around that, and then I pursued with what became a professional interest in public health and people's movement in terms of looking at health policy and health systems. And throughout the years, till his last years of life, I used to visit him once a year or once in 2 years, 3 years to have a talk with him. I found great inspiration in him and I found a great sense of direction and clarity. I owe a lot of what I am to my inspiration from the great Dr. Seshareddy. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. జూన్ 13వ తేదీ గురువారం అంకురార్పణ, ధ్వజారోహణం. 21వ తేదీ శుక్రవారం కళ్యాణోత్సవం. కళ్యాణోత్సవం సందర్భంగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 22వ తేదీ శనివారం వసంతోత్సవం, గంగోత్సవం. 23వ తేదీ ఆదివారం రథోత్సవం. జూన్ 24వ తేదీ సోమవారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కలవు. కావున పై కార్యక్రమాల్లో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి వారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుతూ బండి శాంతయ్య, ఆలయ కార్యనిర్వహణాధికారి.